ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టెన్త్ లేదా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులతో ఎస్ఎస్ఐ నుంచి మరొక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం అర్హతలు ఏంటి వయసు ఏంటి పరీక్షా విధానం ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి సో ఎక్కువ మంది లైక్ చేస్తే హౌట్ అప్లై వీడియో కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటీస్ అయితే రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి కొత్తగా రెండు నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ మనకి ఎస్ఎస్సి వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారని చెప్పేసి చూసుకున్నట్లయితే టెన్ ఎయిటీవ్ సెవెన్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇందులో మనకి మేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి టూ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ వేకెన్సీ ఆర్ అవైలబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ విచ్ విల్ బి అడ్వర్టైజ్డ్ బై ఎస్ఎస్సి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి వీలు డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట అంటే మనకి ఎస్ఎస్సికి సంబంధించి కొత్తగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయడానికి సంబంధించి సెప్టెంబర్ మంత్ లో మరొక నోటిఫికేషన్ అయితే భారీగా రిలీజ్ చేస్తున్నాము ఇందులో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఢిల్లీ పోలీస్ అంటే ఇందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఆల్ ఇండియా అప్లై విధంగా టోటల్ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నట్లు సో ఎస్ఎస్ అయితే రిప్లై అవ్వడం జరిగింది ఇందులో మేల్ క్యాండిడేట్ సంబంధించి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక యువర్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వరకు అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి టూ థౌసండ్ ఫోర్ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్ని క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో జనరల్ క్యాండిడేట్ సంబంధించి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎయిట్ టెన్ ఓబీసీకి సంబంధించి ఫోర్ ట్వంటీ నైన్ ఎస్సీ వారికి ఒక వెయ్యి మూడు వందల ఒక్క వేకెన్సీ ఎస్టీ వారికి ఫోర్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా దీంతో పాటు మనకి మరొక నోటిఫికేషన్ కూడా రాబోతుంది చూడండి ఇక్కడ మనకి ఎంటీఎస్ సో రీసెంట్గా మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది అది వేరు ఇది వేరు అనమాట ఇది మనకి సివిలియన్ ఎంటీఎస్ అనమాట సో దీనికి సంబంధించి టోటల్గా మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడంటే కనుక అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనకి డీటెయిల్స్లో క్లియర్గా అయితే ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే టోటల్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ టు బి టు ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ సివిలియన్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఆర్ టు బి ఫిల్డ్ అప్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ ఎస్ఎస్సి అండ్ ద సేమ్ విల్ బీ అడ్వర్టైజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టెన్ మెన్షన్ బిలో ఇందులో టోటల్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా యువర్కి సంబంధించి ఫోర్ నాట్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎయిటీ ఎయిట్ ఓబీసీ టూ టూ సెవెంటీ ఫోర్ ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ వన్ ఈ విధంగా మనకి వేకెన్సీస్తో టూ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు దీనికి కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో ప్రీవియస్గా ఎస్ఎస్సీ ఎం సంబంధించిన నోటిఫికేషన్తో పాటు సో మనకి ఎస్ఎస్సి పేజ్ లెవెన్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గానే రిలీజ్ చేస్తారు చాలామంది ఏంటంటే దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు సో దీనికి సంబంధించి కూడా మీరైతే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి దీనికి సంబంధించి కంప్లీట్ ఫుల్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు సో దాంట్లో కోర్స్ అయితే బై చేసుకోండి ఈ రోజు ఆఫర్ అయితే ఉంది ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్కి మీకు కంప్లీట్ ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే హవాల్దార్ జాబ్స్ కి ఫుల్ కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో స్టూడియో యాప్ లింక్ ఇస్తాను మూడు వేల రూపాయల కోర్స్ కేవలం మీకు ఫోర్ నైంటీ ఎయిట్ రూపీస్కి అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి ఆఫర్ అయిపోతుంది అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ సిహెచ్ఎస్ఆల్ జీడి మొత్తం అన్ని పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఇరవై వేల బిట్స్తో మీకు కంప్లీట్ మాక్ టెస్ట్ సిరీస్ అయితే రెండు వందల రూపాయలకి అందుబాటులో ఉందండి సో కావాల్సిన వాళ్ళు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాను పోస్ట్ల వారిగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకి కానిస్టేబుల్ మెయిల్ ఉద్యోగాలు చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అవడంతో పాటు లైట్ మోటార్ వెహికల్స్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు కలిగి ఉండాల్సి ఉంటుంది కానిస్టేబుల్ ఫీమేల్ పోస్టులు చూసుకుంటే రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి జస్ట్ మీరు పన్నెండో తరగతి పాస్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మీకు మెడికల్ టెస్టులు చేసి పోస్టులకు సంబంధించి సెలక్షన్స్ అయితే చేస్తారు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉండే వన్ ఫోర్త్ అయితే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి సో మీకు టూ అవర్స్ పాటు టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దీంట్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ కంప్యూటర్ నుంచి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఈ విధంగా మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట తర్వాత మనకి పీఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మేల్ హైట్ చూసుకున్నట్లయితే మినిమం వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫీమేల్ హైట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ మినిమం హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్ సంబంధించి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది ఎక్స్పెన్షన్ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చెస్ట్ అయితే మనకి సో వీళ్ళైతే మెజర్ చేయరు నెక్స్ట్ మేల్ క్యాండిడేట్ సంబంధించి పిఈటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్ సంబంధించి పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ఇక్కడ మనకి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు ఎబో థర్టీ టూ ఫార్టీ ఎబో ఫార్టీ అని చెప్పేసి మనకి ఇక్కడ టైమింగ్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూసుకోండి ఇందులో మనకి లాంగ్ జంప్ హై జంప్ అయితే ఉంటుంది అయితే చూడండి గడ మనకి రేస్ కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే మీకు రేస్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారంటే పరుగు పందం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట చూడండిగా మనకి దానికి సంబంధించిన సో మనకి ఎంత డ్యూరేషన్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట మీ వయసును బట్టి మీకు ఇక్కడ టైం డ్యూరేషన్ అయితే పెంచడం జరుగుతుంది చూడండి అలాగే లాంగ్ జంప్ హై జంప్ సో వీటిలో కూడా మనకైతే డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు సో ఎన్ని ఫీట్ ఏంటి అని చెప్పేసి మీ వయసును బట్టి మీకు ఎన్ని ఫీట్ అని చెప్పేసి మీకు అయితే వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట సో ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఎంటీఎస్ సివిలియన్ ఉద్యోగాలకు సంబంధించి టోటల్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినా పర్వాలేదు ఐటీఏ పాస్ అయినా పర్వాలేదు అనమాట నాలెడ్జ్ ఆఫ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ సంబంధించి లేదా జాబ్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కుక్ సాఫాయి కర్మచారి లేదా స్వీపరు వాటర్ క్యారియరు మోచి ఆర్ కాబ్లరు దోబీ ఆర్ వాషర్మెన్ టైలర్ డాఫ్రీ సైకిల్ మిస్ట్రీ కాలాషి మాలి ఆర్ గార్డనర్ బార్బర్ కార్పెంటర్ సో ఈ యొక్క వృత్తిలో కూడా మీకు సో అనుభవం అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతున్నమాట తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది ట్వంటీ మార్క్స్ సంబంధించి జస్ట్ మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్టులు పెట్టి పోస్టులకు సంబంధించి సెలక్షన్స్ అయితే చేస్తారు అయితే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మేల్ క్యాడిడేట్ సంబంధించిన హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట చాలా తక్కువనే చెప్పుకోవాలి తర్వాత చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ టు ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు ఫిమేల్ క్యాండిడేట్ సంబంధించిన హైట్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉన్నా కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేస్తున్నారన్నమాట తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్ సంబంధించి నైన్ మినిట్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే మీరు పందం అయితే వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి ఫైవ్ మినిట్స్లో ఎయిట్ మీటర్స్ సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సంబంధించిన రేస్లో అయితే మీరు పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి వీటికి సంబంధించి టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక చూడండిగా మనకి వన్ అవర్ పాటు మీకు టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు టోటల్ మీకు ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి మీకు అయితే టెస్ట్ అయితే ఉంటుంది ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ చెప్తున్నారు సో టెన్త్ క్లాస్ సంబంధించిన స్టాండర్డ్లోనే మీకు పేపర్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు మినిమం క్వాలిఫై మార్క్స్ మీకు ముప్పై మూడు శాతం మార్కులు అయితే రావాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రెండు నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వరకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ ఓబీసీఈబ్ల్యూ సంబంధించి హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నుంచి టూ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి అనమాట ఒకటి వచ్చేసరి మనకి ఎస్ఎస్సీ నుంచి ఏడు వేల ఐదు వందల నలభై ఏడు పోస్టులతో మనకి సెప్టెంబర్ మంత్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది అలాగే ఎయిట్ 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 వేకెన్సీస్తో మనకి ఎంటీఎస్ సివిలియన్ ఉద్యోగాలతో సో మనకి ఇక్కడ అక్టోబర్లో అయితే మీకు నోటిఫికేషన్ రాబోతుంది ఈ టూ నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్